ఇంద్ర పదవిలో కూర్చున్నాడు ఏమయ్యా ధర్మరాజా పెద్ద కష్టమా అని అని అడిగాడు అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి ఓహ్ వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాటి నేనంత ఏం పట్టలేదుగా ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి మొట్టమొదట నిషదాద్రియం ధనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా రూపంలో వేరొక రూపంలో తిరిగాడే ఇంద్రుడు అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును చిత్రం ఏమిటో తెలుసా అండి పద్యమంతా గురువైభవం మీద పెడుతోంది మీరు గమనించండి ఎందుకో తెలుసా చెప్పడం తేలికండి అంటాడేమో అలా అనడు ధర్మరాజు చెప్తున్న గురువుల మాట వినాలి ఎందుకు అదితి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అణగి ఉన్నారట ఎవరు శ్రీ మహావిష్ణువు ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అటువంటి వాడు అదితి కడుపులో అణిగి మణిగి పడున్నాడు కొన్ని నెలలు ఏమి ఎందుకు పడు అలాగా ఒక్కటే కారణం ఒకనకొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని గురువుగారి ప్రసన్నత అంటే అంతే శుక్రాచార్యులు వారు అనుగ్రహించాడు రావయ్య ఇంత సేవ చేశావు నీకు ఇప్పిస్తాను విప్పిస్తానన్నాడు విశ్వజిత్ యాగం చేయించాడు యాగం పూర్తయింది యాగమధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి పైకి పైకొచ్చింది దాని మీద వస్త్రం కప్పి ఉంది దాని దానిని పూంచినటువంటి సింహాలు దానికి అక్షయమాన తూనీరాలు గొప్ప ధనస్సు ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికి అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు వెడితే ఆయన వృద్ధతికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను ఎలా నేను ఈ ఇంద్ర వైభవం నిలబెట్టుకోవడం అన్నాడు ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి గురువుగారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేసాడు గురువులంతా సేవించాడు గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడదంటే ఆ గురువుగారి అనుగ్రహం కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి గారిని అధిక్షేపించాలి గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి నేను విననాలి గురువుగారిని తిట్టక్కర్లేదు గురువుగారిని విమర్శించక్కర్లేదు గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు గురువుగారికి కోపం వస్తుంది హే గురువుగారిని తిట్టడం మొదలెడితే కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ గురువుగారికి దూరం అవ్వాలి అయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాలి వేచి ఉండాలి కాబట్టి అంతే ఎంత కష్టం పడ్డాడో తెలిసా అండి మళ్ళీ ఇంద్రుడు చెప్పుకుంది అదితి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు ఆఖరికి ఆ జయంతాదులు శబరాబ్బకుల వెంట చనిరినేడు అమరలకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు బలి నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతను ఆహరించును కడగి దేవతలకు కడియ నీడు అని చెప్పుకుంది ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి విడిపోయాడు తెలుసా రాజ్యాన్నంతటినీ ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు నా కోడలో ఎండకన్నెరుగని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పది ఇళ్లల్లో ఊడిగం చేసుకుంటాడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు తనిది నేడు ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ భిల్లు పుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నాడు అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు ఆటపట్టు నేడు దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు బలి జగముల నెల్ల బలిచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు ఇవాళ ఇంద్రుడు గెలవలేడు నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి దేవతలికొక్క కడియనీయుడు హవిస్సులిస్తుంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు అన్నం లేక ఏడుస్తున్నాడయా నా కొడుకు నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్రపదం అని అడిగింది ఎవరిని కశ్యప ప్రజాపతిని అడిగింది గురుస్వరూపం యోమే భర్తమే గురు హూత నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ భర్తని మించిన గురువు లోకంలో ఉండడు కాబట్టి భర్త గారిని అడిగింది ఆయన అన్నాడు నన్ను అడుగుతామే భగవంతున్ పరమున్ జనార్దనన్ కృపాపారీయుడు సర్వాత్మకు శ్రీహరి సేవ చేయు మతడు సంతష్ఠు పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థ వ్యాప్తి భగవత్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి నన్ను అడుగుతాయేటి పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణున్నడుగు ఆయన ఇస్తాడు వైభవం అన్నాడు ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది వచ్చాడు వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని వరం అడిగాడు అది విచిత్రం ఎందుకు అడిగాడో తెలుసా అండి ఒక్కటే కారణం గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి దూరం చేసేస్తే చాలు అయిపోతుంది అంతే కథ నడిచిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అమ్మా నాకే కోరికగా ఉందమ్మా నీ కడుపున పుడతానం నాకును వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్ని నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సమోదింప రాత్రించెరులు శోకింపన్ భవతీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకు వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాను అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా అమ్మ పుట్టనా అమ్మా అని అడిగాడు అడిగితే ఆవిడ పొంగిపోయింది అంతకన్నా భాగ్యమా తప్పకుండా పుట్టవయ్యా అని ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది ఎందుకు చేసింది వ్రతం ఇంద్రుడికి రాజ్యం కోసం ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు ఉపేంద్రుడయ్యాడు అతిథికి కొడుకుగా పుట్టి ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోణి సంజ్ఞాత లగ్నంబురన్ భవనాధీషుడు పుట్టె వామనగతి పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్ శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు చిన్న పిల్లవాడు వెళ్ళని వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వును వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు మీ గురువుగారు ఎవరంటున్నాడు మీరు స్వరం తప్పు చెప్పారంటున్నా ఈ పన్నం ఎక్కడదంటున్నాడు వాళ్ళందరూ తెల్లబోతున్నారు ఈ పిల్లాడేవి ఈ తేజస్యేవి ఇంట్ ఉన్నాడు ఈ వామనమూర్తి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు అబ్బో అబ్బోయి అంతంగా ఉన్నాడు శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్ణియో ధర దంభాకార సమత్సకాక ధరణి ధతీసురుండెవ్వడి శంభద్యోతనుడి పయోజభవుడంతు విస్మయభ్రాంతులై సంభాషించింది బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యం ఎవర్రావి పిల్లాడు పరమశివుడు వచ్చాడా అగ్నిహోత్రుడు వచ్చాడా వాళ్ళు తెల్లబోయారు వెళ్ళనే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ ఏమి కావాలో అడగదయ్యా ఇచ్చేస్తానన్నాడు గొడుగో జన్నిదమో కమండలయోమా నాకు ముంజుయో దండమో బడుగేనెక్కడ కరు వామార్బు ఎక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మలాకాంక్షితంబైన మూడు అడుగులు మేరయ త్రోపకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్ నాకెందుకయ్యా విస్తానికి ఇస్తానంటా నాకు అవన్నీ అక్కర్లా మూడడుగుల నేల ఇచ్చాలు అది కూడా ఎలా మూడు అనలేదు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్ల తీర బ్రహ్మ కూకటి ముట్టెదా ధనకుతుక సంత్ర దానవేంద్ర అన్నాడు ఒకటి రెండు అడుగులు ఇమ్మన్నాడు రెండంటే ఒకటి భూమి ఒకటి పైన ఆకాశం కొలిచేస్తా మూడు అడుగు ఎక్కడ పెట్టాను అడుగుతా ముందే చెప్పాడు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా తీర బ్రహ్మ కూకటి ముట్టేదా బ్రహ్మ బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు పొంగిపోయాడు రమ్మ మానవ కొత్తమ నీ వంచితంబు లేదనకిత్తును రమ్మ టెమ్మాని పాదమ్ములు కడిగేదనే సుమ్మా అంటూ ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచారులు వారు ఉరే 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 చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుణ్ణి వచ్చినవాడు ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు పిచ్చాడా ఇచ్చిన తర్వాత కొలుస్తాడు రెండు అడుగుల్లో అన్నీ కొలిచి మూడు అడుగు ఎక్కడెట్టని నేను నీతి మీద పెడతాడు నా మాట విను ఇవ్వనను వారి వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకుల అగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు పాపం బులేదు అర్హా అన్నాడు ఏం పర్వాలేదని కొన్ని సందర్భాలు చెప్పి అవన్నీ ఇప్పుడు పాటించకూడదండో ఆ యుగంలో నీతి కాబట్టి ఏం పర్వాలేదు అబద్ధం చెప్పి అన్నాను కానండి నేను ఇవ్వనండి అని అంటే పత్రికలు వక్రీకరించాయి అన్నట్టుగాని అన్నాడు అంటే ఆయన అన్నాడు అన్నన్నా ఎంత మాట అండి ఒకసారి ఇస్తానన్నానంతే ప్రాణమే పోనివ్వండి నాకు భయం లేదు అయినా గురువుగారు నేను మాట అంటాను ఇవ్వద్దివ్వద్దంటారేంటి ఆదిం శ్రీసతికొప్పుపై తనువుపై హంసోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూట్ మర్యాద చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబు కాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే లక్ష్మీదేవి తల మీద కొంగు మీద పాదాల మీద ఆవిడ ఒళ్ళంతా తడిమి ఆవిడ పొంగిపోయేటట్టు ఉండగలిగినటువంటి ప్రీతితో సత్కారమును పొందగలిగిన చెయ్య చెయ్య లోకములను రక్షించగలిగిన చెయ్య ఇందరి ఇందరికీ కోరికలను తీర్చే చెయ్యి కందువకు మంచి బంగారు చేయి అంటారు అనమాచార్యుల వారు ఆ చెయ్యి కింద నా చెయ్యి పైన ఇన్నాళ్ళకి అందరికీ ఇచ్చేవాడు కింద పెట్టాడు నేను ఆయనకి ఇచ్చేవాడిని అయ్యాను ఇవ్వద్దంటారేమిటి రాజ్యమే పోనివ్వండి నా శరీరమే పోనివ్వండి ఇచ్చేస్తా అన్నాడు ఓహో ఇందుకోసమా యాగం చేయించి నీకు రాజ్యం ఇప్పించింది అట్లాగే నీ రాజ్యము నశించిపోవుగాక ఏమైంది ఇందుకోసం కదండి వచ్చాడు అంతే ధార పోసేసాడంతే అంతే వ్రతాయ భవతే విష్ణు విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్ ధరణిందాస్యామి క్షిప్రుండనుజేశ్వరుడు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాను ఆ నీళ్లు ధారబోశాడు ఇంతంతై భటుడు ఇంతయ మరియు తాని ఇంతభోవీధిపై అంతై తోయమండలగ్రమన కల్లంతై ప్రభాసిపై అంత చంద్రునకంతయి ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పథోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంబద్ధి అన్ని లోకాలు కొలిచేశాడు మూడో అడుగు ఎక్కడ పెట్టనన్నాడు సున్నృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలబు చేసి పెట్టు మహితాత్మ అన్నాడు నా మాట వమ్ముపోవడానికి వీలు లేదు నా తల మీద పెట్టు మూడో కాలం అన్నాడు అయిపోయింది అయినా ఇస్తానన్న మాటకి కట్టుబడిపోయావు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్ళి పాతాళ లోకానికి అధిపతి చేస్తున్నాను ఎవ్వరూ దర్శించడానికి కూడా వీలు లేని నా లోకాన్ని తర్వాత నువ్వు పొద్దు కానీ నాలో ఐక్యం కానీ గానివన వరణించాడు కాబట్టి గురువుల అనుగ్రహానికి దూరం అవ్వడం దూరం అయింది బలిచక్రవర్తి దెబ్బతిన్నాడా లేదా అంతకాలం ఓర్చాడా లేదా ఇంద్రుడు అప్పుడు ఆ రాజ్యాన్నంతటినీ ఇంద్రుడిని పిలిచి ధారబోశాడు ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా అన్నగారికి రాజ్యం ఇచ్చాడు ఏమయ్యా అంతటి విష్ణువే ఇన్నిటిని కొలవగలిగిన వాడే అంతటి లక్ష్మీనాథుడే ఆ బలిచక్రవర్తిని గురువుల యొక్క అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యము సాధించడం తేలిక కాదని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను ఆ వంశంలో పుట్టిన వాళ్ళని నిగ్రహించకూడదు కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని అంతటివాడు ఇంతటి వాడై వామనమూర్తి అతిథి కడుపులో పడుకుని ఓ చిన్న పిల్లవాడిగా పైకొచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే అంతకన్నా గొప్పవాడివా అంతకన్నా కష్టం వచ్చిందా నీకు ఏమి శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టం అనిది అంతే ధర్మరాజు విచలితుడైపోయాడు ఏమి మాట చెప్పాలయా ధౌమ్య నిజమే నా కష్టం ఏపాటి కష్టం అంతే ఉత్సాహం వచ్చింది ఓర్చుకున్నవాడు పొందాడు రాదండి పూనిక డాక్టర్ గారు అది ధౌమ్యుడంటే కాబట్టి నిషదాద్రియ దిష పది ప్రఛన్న సంచరణమున వర్తించుటయును అతిథి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్గుండు దాగుటయును ఎక్కడ తీసుకొచ్చి చూపించాడో అది మాట్లాడడం అంటే అందుకు నన్నాడు మహానుభావుడు ఆ రోజున అంగారపర్ణుడు మీకు ఒక పురోహితుడు ఉండాలయా పురోహితుడు లేకపోవడం మీకు లోట ఈ ధౌమ్యుడు లేకపోతే ధర్మరాజు గారు ఏమైపోననిపిస్తున్నారు అది మాట్లాడదామంటే అందుకుని పురోహితుడై మహానుభావుడు గట్టి ఎక్కించాడు ఆ ఉత్సాహాన్ని నింపాడు మళ్ళీ వాక్ అంత గొప్పదండి సనాతన ధర్మంలో ఆ వాక్కు ఆ ప్రబోధం కదా మనని ధర్మపథం వైపుకి నడిపించి మన జీవితాల్ని సుసంపన్నం చేస్తాయి కాబట్టి జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును కృతవీర్యుడు అని పూర్వకాలంలో ఒక రాజుగారు ఆయన కార్తవీర్యార్జునుడి తండ్రి ఆ కృతవీర్యుడి దగ్గర భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా యాజకత్వం చేశారు ఆ యాజకత్వం చేసినప్పుడు కృతవీర్యుడు చాలా విశేషంగా భూరిదానాలు చేశాడు బ్రాహ్మణులకి వాళ్ళందరూ చాలా సంపన్నులయ్యారు చాలా ఐశ్వర్యంతో ఉన్నారు కొంతకాలానికి కృతవీరుడు మరణించాడు ఆ వంశంలో వచ్చినటువంటి రాజులు కొంతమంది దరిద్రులయ్యారు వాళ్ళకి డబ్బు లేదు వాళ్ళు ఇత పూర్వం మా వంశంలో కృతవీర్యుడు దానం చేసినప్పుడు దానాలు పట్టిన బ్రాహ్మణుల దగ్గర చాలా డబ్బు ఉంది ఆ అంతా ఇచ్చేయమన్నారు కొంతమంది బ్రాహ్మణులు తిరిగి ఇచ్చేశారు కొంతమంది భూమిలో పాతి దాచేశారు కొంతమంది ఇవ్వకుండా అట్టుకుని అరణ్యాలకు పారిపోయారు పారిపోతే ఈ కృతవీర్యుడి వంశంలో వచ్చిన రాజులు బ్రాహ్మణుల్ని వెతికి వెతికి వేటాడి చప్పేయమన్నారు అంటే ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఉద్ధతితో బయలుదేరి గర్భంలో పిండాలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా కనపడ్డ భృగవంశీయులందరినీ మట్టుపెట్టారు ఒక తల్లి తన కడుపులో ఉన్నటువంటి పిండం జారిపోకుండా కాపాడుకుని ఆ పిండాన్ని తన తొడలోకి తీసుకొచ్చి కాపాడింది అలా ఎన్నేళ్ళున్నాడో తెలిసాండా పిల్లాడు నూరు ఉన్నాడు తొడలో ఆమె తొడలో దాచుకుంది తన శక్తి చేత ఆ పిల్లవాడు తొడలోనే ఉండి వేదాభ్యాసం చేశాడు వేదాభ్యాసం చేస్తే చిట్ట చివరికి అరణ్యంలో ఎవడో కనిపెట్టాడు ఆవిడ తొడలో గర్భం ఉంది గర్భంలో ఓ పిల్లవాడు పెరుగుతున్నాడని రావిణ్ణి చంపేయండి అన్నారు వాళ్ళు దగ్గరికి వచ్చి కత్తి తీసి ఆవిడ కంఠాన్ని దునమబోతున్నారు అప్పుడు ఊరు ప్రదేశంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి ఔర్వుడు అంటారు ఆయన ఆ పిల్లవాడు వెంటనే తొడలోంచి బయటికొచ్చి వాళ్ళని తీవ్రమైన దృష్టితో చూశాడు వాళ్ళందరికీ పోయాయి కళ్ళుపోతే వాళ్ళు భయపడి ఏడిచారు ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడంది నా కాళ్ళ మీద పడి ఏడమైన ఎందుకు ఆ పిల్లాడి కాళ్ళ మీద పడండి అది అని మళ్ళీ దృష్టినిచ్చాడు కానీ నా వంశంలో భృగువంశీయులందరినీ కూడా సంహరించారు కాబట్టి మూడు లోకములు లేకుండా చేసేస్తానని అపారమైన తపశ్శక్తితో ఒక పెద్ద అగ్నిహోత్రాన్ని సృష్టించాడు మూడు లోకాలని కాల్చేస్తాను అప్పుడు ఆయన పితృదేవతలయనికి ప్రత్యక్షమై అన్నారు వాళ్ళు మమ్మల్ని చంపలేదయా మేమే కావాలని వాళ్ళ చేతిలో చచ్చిపోవడానికి ఆ కపట నాటకం ఆడాం ఎందుకంటే మేము పూర్ణ వైరాగ్యం పొందాం ఇంకా మాకు ఎంత మాత్రమూ ఈ భూమండలం మీద ఉండడం ఇష్టం లేకపోయింది ఎంత తొందరగా ఈ శరీరాలు విడిచిపెడతామా అని చూసాం మా అంతా మేము చచ్చిపోతే అపరాధం అందుకని రాజదండనకి గురి అవడానికి అవడం కోసం నేరము కాని పని చెయ్యాలి ప్రభువు ఆగ్రహానికి గురి కావాలి అది మాకిచ్చిన సొత్తు మేము దాచుకుంటే తప్పు కాదు మేము దాచుకున్నాం ఆయనకు ఆగ్రహం వచ్చి చంపేస్తాడని తెలుసు అలా చంపేస్తే తొందరగా శరీరాలు వదిలిపెట్టి ఊర్ధలోకాలకు వెళ్ళిపోదామని కావాలని ఆ పని చేసి మేము వదిలేం తెలియక వాళ్ళు అనుకున్నారు మేమే చంపామనుకున్నారు నువ్వేమనుకున్నావంటే మమ్మల్ని వాళ్ళు చంపారనుకుని ఇప్పుడు మూడు లోకాలని కాల్చడానికి అగ్నిహోత్రాన్ని సృష్టిస్తున్నావు తపస్సు చేసి నాయన నీ కోపాన్ని ఉపసంహారం చెయ్యన్నారు నా కోపాన్ని ఉపసంహారం చేశాను కానీ నేను తయారు చేసి లోకం మీద విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంచిన ఈ అగ్నిహోత్రాన్ని ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు అయితే వాళ్ళు అన్నారు ఈ అగ్నిహోత్రాన్ని గుర్రం రూపంలో సముద్ర గర్భంలో ప్రవేశపెట్టు బడబాగ్ని అని పిలుస్తారు అది సముద్ర గర్భంలో ఉంటుంది అదే ఉప్పిన రూపంలో వచ్చినప్పుడు అందులోని కణికే కనపడుతుంటుంది సముద్రం వేడి నీరు వచ్చిందని అగ్నిహోత్రం కనబడి పెద్ద ప్రకాశం కనపడింది అంటూ ఉంటారు ఆ అందులో బడభాగ్నిగా ఉండిపోయింది ఔర్వుడి యొక్క కోప జ్వాల ఆయన తపస్సు చేసి చేసి సృష్టించిన అగ్నిహోత్రమే రూపంలో గుర్రం రూపంలో అందులో ఉండిపోయింది సముద్రంలో బడభాగ్నిగా ఉండిపోయింది కాబట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నారు సముద్రంలో విడిచిపెట్టాడు ఏమయ్యా తల్లి కడుపులోంచి తొమ్మిది నెలలు దాటగానే లోపల ఉండలేక తల కిందకి కాళ్ళు పైకి ఉండి తన మలమూత్రములు తానే అందులో విసర్జించుకుని అమ్మ పెట్టినటువంటి అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి ఎక్కుతుంటే లోపల శరీరం పెరిగిపోతుంటే ఇరుకులో ఉండలేక తొమ్మిది నెలలు దాటగానే జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు ఈశ్వర ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటికి తోసేవా అని అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు బయటికి తోసేస్తే అమ్మయ్యా బయటికి వచ్చాననుకుంటాడు గర్భస్థ నరకం మరి ఔరువుడు ఎన్నేళ్ళు ఉన్నాడు అమ్మ తొడలో బయటికొచ్చి నేర్చుకోవలసిన విద్యలన్నీ తొడలో పడుకుని చదువుకున్నాడు ఇంత కష్టపడి చదువుకున్నది ప్రతీకారం కోసం చదివాడు ఇంత ప్రతీకారం తీర్చుకుందాం అనుకునే పితృదేవతలు ఇలా మాట్లాడితే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు ఎంత కష్టపడ్డాడు అరువుడు అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి ఎంత పెద్ద మాట చెప్పారండి అంత గొప్ప సన్నివేశం చెప్పారండి ఇది ధౌమ్యుడంటే జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దగుటయును ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సలుపుటయును మధ్యందిన మార్తాండు అంటారు లోకములను శిక్షించగలిగినటువంటి తపింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ అనేకమైనటువంటి స్థితులలో గుర్రం రూపాన్ని దాల్చాడు ఒకనకొకప్పుడు తన భార్యయే గుర్రం రూపంలో విహరిస్తోందని తెలుసుకొని తాను కూడా గుర్రం రూపాన్ని పొంది ఆమెతో కలిసి క్రీడించి పుత్రుణ్ణి కన్నాడు అలాగే ఒకనకొకప్పుడు సురభి అనేటటువంటి ఒక ధేనువుతో కామదృష్టితో కోరుకున్నప్పుడు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ధేను శరీర విలీనుడై అంటే ఆమె శరీరమునందు తన తేజస్సును కలిపిన వాడై అంతటి మార్తాండ స్వరూపం ఉన్నవాడు అంతటి కష్టాన్ని పొందాడు ఒకప్పుడు ప్రియభామిని యొక్క సమాగమం కోసమని ఏమి అంతకన్నా పెద్ద కష్టాన్ని నువ్వు పడుతున్నావా వినమే ఇట్లు వడిన వీరులు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరిట్లు ప్రబల రిపుల అంతంత పెద్ద పెద్ద శత్రువుల్ని గెలవడం కోసమని ఇంతంత మహానుభావులు ఇన్నిన్ని కష్టాలు పడి వందల వేల సంవత్సరములు కష్టాలకి ఓర్చారు ఓర్చి తిరిగి తమ తమ స్థానములను తాము దక్కించుకున్నారు ఆ ఓర్పు ఉంది కాబట్టి కాలం ఎదురొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ స్థితిలో నిలబడ్డారు ధర్మజ నువ్వు ఆ స్థితిని వదిలిపెట్టేస్తే నువ్వు నువ్వు ఆ ఓర్పుని కోల్పోతే నువ్వు ఎలా ఈ కష్టాన్ని తట్టుకుంటావు ఎలా కాలానికి ఎదురు నిలబడగలుగుతావు కాబట్టి నీవు కూడా ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనము నీకు వచ్చిన ఆపదని ఓర్చుకో ఓర్చుకుని నిలబడగలిగావా నీకు వచ్చిన భంగపాటు తీర్చుకుంటావు నీకు ఎవరు కష్టం కల్పించారో వాళ్ళని ఓడించి రాజ్య భ్రష్టుల్ని చేసి మళ్ళీ నువ్వు రాజ్యం పొంది నీ తమ్ముళ్ళు సుఖం పొందాలంటే ఓర్చుకోవడం రావాలి నీకు ఆపదని ఏడాది ఈ ఓర్చుకోవడం అన్నది పోయి దుఃఖం వచ్చేసిందా పోతుంది అందుకుని తాడు ఓర్చుకో ఆపదని తట్టుకో ఈ మాటలు విన్నాడు ధర్మరాధంతే వెంటనే అన్నారు ఉపశమనం పొందాడు మళ్ళీ స్వస్థితిని పొందాడు ఆ నిజమే నేను ఇలా విచలితుడను కాకూడదనుకున్నాడు వాక్కు ఎంత గొప్పదో మీరు చూశారా